Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారాయి. ముఖ్యంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తు ఖాయమంటూ ప్రచారం జరిగింది. అనుకున్నట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి సుదీర్ఘంగా చర్చించి మీడియా ముందుకు వచ్చి కలిసి పోరాడతామని, వైసీపీని దించడానికి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలని సంయుక్తంగా పిలుపునిచ్చారు. దీంతో పొత్తు పొడిచినట్లే అంతా భావించారు. కానీ విశాఖకు వచ్చిన ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్తో ఏకాంతంగా చర్చలు జరిపారు. వారిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది రహస్యమే అయినా ఆ తర్వాత నుంచి పవన్ స్వరంలో మార్పు కనిపిస్తోంది. అప్పటి వరకు వైసీపీ ఓట్లు చేలకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతూ వచ్చిన ఆయన తరువాత తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కొత్త నినాదం అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడ టీడీపీతో కలిసి పోరాటం చేయడం విషయంలో కానీ, వైసీపీని ఓడించడానికి బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలని కానీ డిమాండ్ చేయడం లేదు. దీనికి తోడు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా బీజేపీ పెద్దల వ్యూహమే అంటూ ప్రచారం జరుగుతోంది. జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లడం, ఆ తర్వాత కుదిరితే బీజేపీలో జనసేన విలీనం, లేదంటే మిత్రపక్షంగా కొనసాగడం కమలం వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. విశాఖ సమావేశంలోనే చంద్రబాబుతో పొత్తు కుదరదని పవన్ మోడీ తేల్చి చెప్పి ఉంటారని, పవన్ను సీఎం చేస్తామని, అన్నయ్యను తోడు తెచ్చుకోండి అని పవన్కు సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లడం సరైంది కాదని పవన్ ఆలోచిస్తున్నట్లు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి వెళ్లి టీడీపీని దూరం పెడితే ఓట్లు చీల్చి వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని పవన్ భావిస్తున్నారని, కానీ ఆయనకు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. అలా అని బీజేపీని పక్కకు పెట్టి టీడీపీతో వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో, వాటిని ఎదుర్కోగలమా అని తన సన్నిహితులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందుకు ఇటీవల జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలే నిదర్శనం. మోదీతో సమావేశాన్ని బహిరంగపరచమని, కానీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని, అందుకు అందరూ కలిసి పోరాడాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ రెండు నిర్ణయాలలో పవన్ ఎటువైపు మొగ్గు చూపుతారు? వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీతో కలిసి అడుగులు వేస్తారా, లేక ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చినా బీజేపీతో ఉంటే భవిష్యత్తుకు బెంగ ఉండదని కమలం బాటలో నడుస్తారా? ఈ కన్ఫ్యూజన్కు పవన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు? ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి.